రోజు రోజుకు దుండగులు ఆగడాలు పెట్టరేగిపోతున్నాయి. మహిళలను టార్గెట్ చేసి వారి మెడలో ఉన్న బంగారు ఆభరణాలను దోచుకుంటున్నారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండల పరిధిలో మాధవరం ఆలీనగర్ నందు నివాసముంటున్న నారాయణమ్మ అనే మహిళ మెడలో ఉన్న బంగారు నగలను లాక్కోవడానికి దుండగులు ప్రయత్నించారు. ఘటన స్థలానికి కొద్ది దూరంలో పాదరక్షకులకు వదిలి వెళ్లిపోయారని ఆమె బోరుమని వెల్లడించారు. నా ప్రాణం దక్కిందని, నా గొంతు కూడా వాపు వచ్చిందని ఆమె వెల్లడించారు. ఘటనా స్థలాన్ని సిద్ధవటం మండలం ఎస్ఏ ఆధ్వర్యంలో విచారిస్తున్నారు. పోలీసులు నిఘా వేగవంతం చేయాలని బాధితురాలు తెలియజేశారు. రెండు గంటలప్పుడు వచ్చిండ్రు. రెండు గంటలప్పుడు వచ్చినారు. మా మీద కనుక్కోలేని వాళ్ళను వచ్చి పేకాయ పట్టుకుంటారు. ఇంకా నాకు మెడ కూడా నొప్పిగా ఉంది. పేకాయ పట్టుకున్నారు, మెడ కూడా నొప్పిగా ఉంచారు. ఎవరు ఒకడు మెడ పట్టుకున్నాడు, ఒకటి పట్టి లాగింది. ఈ వల్ల ఇరుగు పొరగిన లైట్ తెచ్చేసరికి పిల్లల్లో అవి ఆఫ్ చేసింది. గొలుసు తెగిపోయింది. నాలుగు తులాలు 2,15,000 అయింది. సార్, పోలీసు వారు మాకు రక్షణ చేయాలా? పోలీసు వారు రావడం లేదు. చాలా ఇబ్బంది కాదు మాకు దొంగలతో. మాకు వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చే వస్తామని అన్నారు. అది మీరు ఏదో దయచేసి